నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం ఈనాటి ముఖ్యాంశాలు జిల్లా కలెక్టర్ శివశంకర్ తో సమావేశమైన వినుకొండ శాసనసభ్యులు బుల్ల బ్రహ్మనాయుడు తొలి ఏకాదశి పండుగ తిరునాళ్ళ ఏర్పాట్లపై విస్తృత చర్చ వివిధ చోరీలకు పాల్పడిన నిందితుల అరెస్ట్ వివరాలు వెల్లడించిన జిల్లా ఎస్పీ రవిశంకర్ రెడ్డి అట్టహాసంగా మూడో విడత అమ్మఒడి కార్యక్రమం ప్రారంభోత్సవం హర్షం వ్యక్తం చేస్తున్న తల్లిదండ్రులు పల్నాడు జిల్లా కలెక్టర్ శివశంకర్ తో వినుకొండ శాసనసభ్యులు బుల్ల బ్రహ్మనాయుడు సమావేశమయ్యారు వచ్చే నెల 10వ తేదీన తొలి ఏకాదశి పండుగ నాడు వినుకొండ పట్టణంలో జరిగే తిరునాళ్ళ మరియు అఖండ జ్యోతి ప్రజ్వలన ప్రారంభం సందర్భంగా సుమారు లక్ష మందికి పైగా భక్తులు వస్తారని వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవాలని పల్నాడు జిల్లా కలెక్టర్ శివశంకర్ తో అన్ని డిపార్ట్మెంట్ల అధికారులతో కలిసి ఏర్పాటు చేసిన సమావేశంలో తెలిపారు అన్ని డిపార్ట్మెంట్ల వారు సమన్వయంతో తొలి ఏకాదశి పండుగ రోజున వచ్చిన భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలని ముఖ్యంగా పోలీస్ శాఖ వారు పటిష్టమైన భద్రత కల్పించాలని ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గట్టి బందోబస్తు ఏర్పాటు చేయాలని కోరారు కొండపైన భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా దేవాదాయ శాఖ వారు తగిన చర్యలు తీసుకోవాలని వారికి తెలిపారు వినుకొండ నియోజకవర్గంలో మంచి ప్రఖ్యాతి గాంచినటువంటి శ్రీ రామలింగేశ్వర స్వామి టెంపుల్ కొండపైన మరి ఏర్పాటు చేయడం జరిగింది గతంలో అది ఎప్పుడు జరిగింది త్రేతాయుగంలో శ్రీ రామచంద్ర మూర్తి సాక్షాత్తు లింగాన్ని శివలింగాన్ని ప్రతిష్ఠించడం జరిగింది ప్రతిష్ఠించిన కార్యక్రమంలో భాగంగా అప్పటి నుంచి కృష్ణదేవరాయలు గారు కూడా ఆ కొండని దర్శించడం జరిగింది అక్కడ కింద శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి టెంపుల్ కూడా పెద్ద భారీ స్థాయిలో అప్పట్లో శ్రీ కృష్ణదేవరాయలు గారు ఏర్పాటు చేయడం జరిగింది వీటన్నిటిలో ముఖ్యం ఏంటంటే తొలి ఏకాదశికి శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయానికి భక్తులు చాలా ఎక్కువగా రావడం జరుగుతూ ఉండేది గతంలో కూడా మెట్లు ప్రయాణం చేసేవాళ్ళు ఇప్పుడు మెట్లు ప్రయాణం కాదు ఇప్పుడు డైరెక్ట్ ఘాట్ రోడ్డు నిర్మాణం చేయడం జరిగింది ఆ ఘాట్ రోడ్డు నిర్మాణంలో భాగంగా చాలా ఖర్చుతో కూడినటువంటి విషయం ఆ నిజంగా రామలింగేశ్వర స్వామిని మనం చూడాలంటే అది చాలా కష్టతరమైనటువంటి పరిస్థితి గతంలో ఇప్పుడు అది సులభంగా రామలింగేశ్వర స్వామి సంతకి వెళ్ళాలంటే సులభంగా వెళ్ళేదానికి అవకాశం కల్పించాం ఈ ఘాట్ రోడ్డు నిర్మాణం చేసి అందులో భాగంగా రాముడు అసలు వినుకొండ అంటే రాముడు అక్కడ వినుకొండ కొండపైకి రావడానికి ముఖ్య ఉద్దేశం ఆ సీతమ్మ జాడ తెలియపరచడానికి జటాయుపక్షి అక్కడ రావణాసురుడిని అడ్డుకోవటం జరిగింది ఆ కొండపైన అడ్డుకోగానే ఆ యుద్ధం చేయలేని పరిస్థితుల్లో ఆ జటాయుపక్షి రెక్కలు దిగి అక్కడ పడిపోవటం ఆ పడిపోయిన తర్వాత రామా రామా అని రాముని గురించే ఆ పక్షి తపస్సు చేయటం రాముడు అక్కడికి వచ్చి ఆ చీతమ్మ జాడ మొత్తం కూడా ఆ పక్షి ఆ జటాయుపక్షి చెప్పటం చెప్పింది అవన్నీ కూడా విన్నాడు రాముడు విన్నాడు కాబట్టే విన్నకొండ అది విన్నకొండ అయితే వినుకొండ అని అంటున్నాం మనం అది అందుకే అది అంత ప్రసిద్ధిగా ఇచ్చినటువంటి ఆ పూర్వం ఆ దేవాలయం అక్కడికి వెళ్ళాలని అందరూ తప్పించిపోయే పరిస్థితి అవన్నీ కూడా సాఫల్యం చెంది ఘాట్ రోడ్డు నిర్మాణం చేసుకున్నాం ఇప్పుడు ఇవాళ మనం రేపు 10వ తారీఖు తిరునాళ్ళ రోజు సాయంత్రం 6 గంటలకి అఖండ జ్యోతిని ఇక్కడ నిర్మాణం చేశాం ఆ అఖండ జ్యోతి 10వ తారీఖున వెలిగిస్తున్నాం
ఆ అఖండ జ్యోతి చూస్తే ఆ వైబ్రేషన్స్ ఆ జ్యోతిని చూడే చూసే ఆ భక్తులకి ఎంతో మేలు జరిగిద్దని ప్రజల నమ్మకం మేము కూడా నమ్ముతున్నాం ఆయన స్వామీజీ గారు ఆయన ఇదంతా కూడా కర్నూలు స్వామీజీ గారు చూపిస్తున్నారు ఇదంతా కూడా చాలా ప్రసిద్ధికి గాంచినటువంటి ఈ టెంపుల్ కి ఇవన్నీ కూడా యాడ్ అవటం మరి ఈ పబ్లిక్ లక్షల్లో వస్తారని మరి దాని అంతా కూడా ఆర్గనైజేషన్ కలెక్టర్ గారు మన ఎస్పీ గారు మరి ఆ రెవెన్యూ డిపార్ట్మెంట్ అదే ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ఆ మున్సిపల్ డిపార్ట్మెంట్ ఆ యనకొండ ప్రాంతం యనకొండ పట్టణంలో ఉన్నటువంటి పెద్దలు అందరూ కలిసి దీన్ని భారీ స్థాయిలో జరగబోతున్న తిరునాళ్ళకి భారీగా తరలి వచ్చే భక్తులకు అన్ని సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నామని ఈ సందర్భంగా దానికి నిమిత్తమే ఇప్పుడు ఇక్కడ మీటింగు కలెక్టర్ గారు ఎస్పీ గారు అందరితో ఇవాళ కోఆర్డినేషన్ మీటింగ్ జరగడం మరి అదే విధంగా ఎండోమెంట్ తోటి మున్సిపల్ చైర్పర్సన్ గారు దస్తగిరి గారు మిస్సెస్ వారు అందరూ దీనికి కమిషనర్ గారు మరి ఏసీ గారు అందరూ కూడా రావడం జరిగిందని ఇందులో ఎంఆర్ఓ గారు ఇదంతా ఏంటంటే ఇది ఎంత స్థాయిలో రాగలుగుతారు ప్రజలు ఈ అఖండ జ్యోతి వైబ్రేషన్ చూడాలనేది చాలామందికి తప్పిస్తున్నారు అదే విధంగా ఘాట్ రోడ్డు నిర్మాణం కూడా చూడాలని ఎంతోగానో ప్రజలు ఆకాంక్షిస్తున్నారు భక్తులు అదే విధంగా అక్కడ ఉన్నటువంటి వనరులన్నీ కూడా బాగా తయారైనాయి కాబట్టి వీళ్ళందరూ కూడా అక్కడికి వస్తున్నారు కాబట్టి ఇవన్నీ చేస్తున్నామని మీ అందరికీ సందర్భంగా తెలియపరుచుకుంటున్నాను జూలై 10వ తారీఖున తులైకాదశి సందర్భంగా ఇనుకొండ హిల్ పైన ఉన్న మన రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో ఈ తులైకాదశి ఫెస్టివల్ ఏర్పాటు గురించి ఇవాళ కోఆర్డినేషన్ మీటింగ్ జరిగింది కలెక్టర్ గారి దగ్గర గౌరవ ఎమ్మెల్యే గారు స్థానిక శాసనసభ్యులు అటెండ్ అయ్యారు దానికి సో ఈసారి ఏంటంటే మనం రెగ్యులర్గా ఈ లాస్ట్ 2 ఇయర్స్ కోవిడ్ వల్ల మనం ఈ ఫెస్టివల్ మనం పర్ఫామ్ చేయలేకపోయాము సో ఈ సంవత్సరం ఎక్కువ మంది 2 సంవత్సరాల నుంచి చూడలేకపోయిన వాళ్ళంతా ఎక్కువ మంది అటెండ్ అవుతారనే ఒక ఎస్టిమేషన్ అవుతుంది దాంతోపాటుగా ఈ అఖండ జ్యోతి అని ఒక పెద్ద కార్యక్రమం తలపెట్టారు గౌరవ శాసనసభ్యుల వారు సో ఆ అఖండ జ్యోతి చూడటానికి కూడా కొద్దిగా బయట నుంచి కూడా దూరదూరం నుంచి కూడా వచ్చే జనాలకి భక్తులకి ఏ విధమైన సౌకర్యాలు అరేంజ్ చేయాలా వాటర్ ఫెసిలిటీ లైటింగ్ ఆ తర్వాత ఈ బార్కేడింగ్ కొత్తగా ఘాట్ రోడ్ కూడా మనం నిర్మాణం చేసుకున్నాము ఆల్మోస్ట్ అయిపోవచ్చిందండి ఆ ఘాట్ రోడ్ మీద కూడా ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకొని వెహికల్స్ అలో చేయాలా వద్దా లేదా ఓన్లీ నడకదారినే అలో చేయాలా అనేది ఈ విషయాలన్నింటినీ వారు చర్చ జరిగింది గౌరవ శాసనసభ్యుల వారు కొన్ని సూచనలు చేశారు మళ్ళీ రేపు ఉదయం కలెక్టర్ గారు శాసనసభ్యుల వారు రేపు టెంపుల్ కూడా విజిట్ చేయబోతున్నారు అది అయిపోయిన తర్వాత మళ్ళీ ఫర్దర్ అరేంజ్మెంట్స్ గురించి మళ్ళీ చర్చ జరుగుతుంది సచివాలయం ప్రొహిబిషన్ డిక్లరేషన్ సంబంధించిన జీవో విడుదల చేసిన సందర్భంగా ఈపూరు మండల కార్యాలయంలో సచివాలయ ఉద్యోగులు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసి థ్యాంక్స్ సీఎం అంటూ నినాదాలు చేశారు పల్నాడు జిల్లా నర్సాపేటలోని ఎస్పీ కార్యాలయంలో మంగళవారం పల్నాడు జిల్లా ఎస్పీ రవిశంకర్ రెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సమావేశంలో ఎస్పీ రవిశంకర్ రెడ్డి మాట్లాడుతూ వినుకొండ నగరికల్లు రొంపిచెర్ల ఐనవోలు కురిచేడు పిఎస్ల పరిధిలో ఇటీవల జరిగిన పలు చోరీ కేసుల్లో 4 దొంగలను అరెస్టు చేసిన పోలీసులు 3వ చిన్నబ్రహ్మ నాయక్ బుకియ వెంకటేశ్వర్లు నాయక్ బుకియా తులసీ నాయక్ శివనాయక్లను అరెస్టు చేసి నిందితులు బొల్లాపల్లి మండలానికి చెందిన వారుగా గుర్తించి నిందితుల నుండి 338 గ్రాముల బంగారం 333 గ్రాముల వెండి 1,68,000 నగదు 4 బైకులు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి రిమాండ్కి తరలించినట్లు వివరించారు సమావేశంలో జిల్లా అదనపు ఎస్పీ జి బిందు మాధవ్ విడికొండ సిఐ అశోక్ కుమార్ సిసిఎస్సిఐ విజయకృష్ణ ఎస్ఐలు చరణ్ చెన్నకేశవులు రాజ్యలక్ష్మి సిబ్బంది పాల్గొన్నారు అమ్మఒడి పథకంలో లబ్ధి పొందిన తల్లిదండ్రులందరూ తమ పిల్లలను చక్కగా చదివించుకొని భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని సావిల్లపురం మండల విద్యాశాఖాధి అన్నారు 3వ విడత జగనన్న అమ్మఒడి పథకం ప్రారంభం కార్యక్రమం పోట్లూరులోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో మంగళవారం జరిగింది ఈ సందర్భంగా మాట్లాడుతూ పాఠశాలలో 75% హాజరు ఉన్న ప్రతి విద్యార్థి పథకానికి అర్హులన్నారు ప్రతి తల్లి తన పిల్లలను హాజరు తగ్గకుండా తప్పనిసరిగా బడికి పంపాలని కోరారు
నూజెండ్ల మండలం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు ఈ రోజు మూడవ విడత అమ్మఒడి కార్యక్రమం ప్రారంభోత్సవం మండల స్థాయిలో జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయులు ఎస్ అన్నపూర్ణమ్మ, పిఎంసి చైర్మన్ ఒంగూరి ప్రసాద్, ఎంపీపీ మేడం జయరామి రెడ్డి, జెడ్పీటీసీలు సుబ్బులు రామయ్య, సర్పంచి ఈపనగండ్ల అంజమ్మ, విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా సమరశీల పోరాటాలు చేసేందుకు సిపిఐ పార్టీ నాయకులు, కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని పార్టీ పల్నాడు జిల్లా కార్యదర్శి మారుతి వరప్రసాద్ పిలుపునిచ్చారు. వినుకొండ మండల సిపిఐ పార్టీ 5వ మహాసభ మంగళవారం పార్టీ కార్యాలయంలో జరిగింది. సభ్యులు, అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. సీనియర్ న్యాయకులు చౌడయ్య అధ్యక్షతన జరిగిన ఈ మహాసభలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మారుతి వరప్రసాద్ మాట్లాడుతూ, 97 సంవత్సరాల సిపిఐ పార్టీ సుదీర్ఘ ప్రయాణంలో ప్రజల కోసం, కార్మికుల కోసం సమరశీల పోరాటాలు, అసమాన త్యాగాలే ఉన్నాయి అన్నారు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి సిటీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.